సినీ ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడినప్పుడు ఓటి షూటింగ్స్ కానివ్వండి పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి సినిమా థియేటర్స్ ఈ అంశాల మీద మాట్లాడిన ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది. 2-3 డేస్లో విధి విధానాలు అవన్నీ ప్రకటించడం. సేమ్ టైం ఏంటంటే ఒక 14,000 మంది దీంట్లో సినిమాకు సంబంధించి టీవీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రోజు నేను అనౌన్స్ చేసిన అంటే ముఖ్యమంత్రి గారు వీళ్ళని ఆదుకోవాలనేటువంటిది నాకు చెప్తే మన సొంత ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా ఏంటంటే ఒక 14,000 మందికి ఆల్రెడీ మీరు చూసారు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. మేబీ సాయంత్రం వరకు ఆ 14,000 కంప్లీట్ అవుతాయి. డే ఆఫ్టర్ టుమారో అంటే థర్స్డే నాడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలో ప్రభుత్వ పరంగా మనం ఇప్పటికే 12 కేజీల రైసు దాంతోపాటు 1,500 రూపాయలు దీంట్లో కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు. ఇది కాకుండా ఏంటంటే మన ట్రస్ట్ ద్వారా ఆ 14,000 మందికి అందరికి ఇవ్వాలనేటువంటిది ఆ రోజు వారి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశానుసారం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ పేద వర్గాలకు ఆ మధ్య తరగతి అంటే దీంట్లో ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే ఫైటర్స్ కావచ్చు, లేకపోతే డ్యాన్సర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, లైట్ బాయ్ కావచ్చు, ఈ విధంగా చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళకు 3 మాసాలుగా పని లేదు, పని లేక కొంత ఇబ్బంది పడుతుంది. ఇవి ఇవ్వడం మూలాన కొంత సపోర్ట్ ఉంటుంది, ఒక 20-25 రోజులు వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే కోరిక ప్రభుత్వానికి. షూటింగ్స్ కూడా వీలైనంత షార్ట్ టైం లోపల వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి ఒక ప్రణాళిక తయారవుతుంది. అందుకే వాళ్ళకు కూడా చెప్పింది ఏంటంటే మీరు లిస్ట్ అవుట్ చేయండి, ఎన్ని సినిమాలు ఇప్పుడు మీరు షూటింగ్ చేయాలనుకుంటారో అది కూడా మీరు లిస్ట్ అవుట్ చేయండి అని వాళ్ళని అడిగినాం. సేమ్ టైం చాంబర్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ థియేటర్కు సంబంధించి ఇది ఒక అంశం ఉంది అది కూడా మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం.